ब्रह्मानंद रेड्डी पार्क इधे नेशनल पार्क एको टूरिज्म एको सेंसिटिव जोन का डिक्लेर जातीय पार्क अक्कड़ जातीय पक्षुलु उंटाई नेमल्लु इवन्नी इतर मुख्यमैन जीवजालम उंदी काबट्टी दानि चुट्टूता कूडा कोन्नि प्रत्येकमैन निबंधनलु पेट्टडं जरिगिंदी। अंदुके केबीआर चुट्टूता पार्क पार्क तर्वात वाकिंग ट्रैक तर्वात रोड्डु चिन्नदी दानि तर्वात इट्ला बफर जोन्लु पेट्टुकुंटू वच्चिंड्रु। ఎందుకంటే అక్కడ జాతీయ పక్షులతో పాటు పక్షులు చాలా వాటివి విలువైన జీవ ప్రాణులు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో గాలి గాని నీరు గాని కలుషితం జరగకూడదని కేబీఆర్ పార్క్ చుట్టూతో ఉన్న రోడ్లు గాని ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి। అందుకే ఆ ప్రాంతంలో చుట్టూతో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి। వచ్చినే కూడా ఈ మధ్యలో చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయినాక వచ్చినటివే। దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి మనము ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ పోయేటప్పుడు కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మనకు తెలంగాణ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉంటుంది। హాస్టల్ పక్కనే గతంలో నవాబులది ఒక పాత బంగళా ఉండేది। అది హెరిటేజ్ బిల్డింగ్ ఉండే। ఆ హెరిటేజ్ బిల్డింగ్ ను ఒక ప్రైవేట్ వ్యాపారస్తుడు హోటల్స్ పేరు మీద ఆ సంస్థ KSCS డెవలపర్స్ దాని యజమాని పేరు కుర్రా శ్రీనివాసరావు గారు। అతను మూడు తన సంస్థల పేర్ల మీద ప్రధానమైన సంస్థ KSCS డెవలపర్స్ పేరు మీద నిజాం నవాబుల నుంచి 7000 గజాల ఆ పురాతనమైన బంగళాని కొనుగోలు చేయడం జరిగింది। ఆ బంగళా హెరిటేజ్ బిల్డింగ్ అని కూడా చాలా రోజులు ఉండే। మీకు అందరికీ తెలుసు శాసనసభలో ఒక మున్సిపల్ బిల్ వచ్చిన చర్చల సందర్భంగా మా శాసనసభ్యుడు సంపత్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారిని నిలదీశారు। అక్కడ ఉన్న హెరిటేజ్ బిల్డింగ్ ను కూలగొట్టడానికి అనుమతించి అక్కడ వ్యాపార సౌధం నిర్మిస్తున్నారు అని మాట్లాడితే నీకు అపోహల సంఘం ఏదో అబద్ధాలు చెప్పిండ్రు అట్లాంటిది ఏమీ లేదు అని చెప్పి ముఖ్యమంత్రి సంపత్ కుమార్ ను దబాయించే ప్రయత్నం చేసిండు। ఇయాల దానికి సంబంధించిన వివరాలే నేను మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా। అక్కడ ఉన్న మొత్తం టోటల్ ల్యాండ్ వచ్చేసి 7415 గజాలు। ఇందులో రోడ్ వైడనింగ్ లో 500 చిల్లర గజాలు రోడ్ వెడల్పులో పోయింది। మిగిలింది 6900 గజాలు। ఈ 6900 గజాలలో అతను బిల్డింగ్ నిర్మాణం కోసం పర్మిషన్ పెట్టుకుంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్న గత ప్రభుత్వాల సందర్భంగా అనుమతులు ఇవ్వడానికి ఒక్క స్క్వేర్ యార్డ్కు 1:1.5 అంటే దాదాపుగా 7000 గజాలల్లో 1200 గజాలు గ్రీన్ బెల్ట్। ఇక మిగిలింది అతనికి 5800 గజాల భూమి మిగిలింది అటు ఇటుగా। ఈ 5800 గజాలకు ఒకవేళ అనుమతి తీసుకుంటే వాస్తవంగా గత ప్రభుత్వాలు ఇచ్చే అనుమతుల ప్రకారం 60000 స్క్వేర్ ఫీట్ మాత్రమే బిల్డింగ్ నిర్మాణానికి అనుమతి వస్తుంది। అతను 2016లో బిల్డింగ్ అనుమతికి పోయినప్పుడు టీఆర్ఎస్ పెద్దలు అతన్ని పిలిపించుకొని మాట్లాడి నువ్వు 5 ఫ్లోర్లో 6 ఫ్లోర్లో 7 ఫ్లోర్లో ఇట్లా వెడల్పుగా కట్టుకునే బదులు ఇట్లా పొడుగ్గా నీకు కావాల్సినంత ఇస్తాము అందులోకి వెళ్ళి మాకు భూమి ఇవ్వండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి నమస్తే తెలంగాణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దామోదరరావు గారి పేరు మీద 2704 గజాల భూమి రాయించుకున్నాడు। ఇది నమస్తే తెలంగాణ దామోదరరావు గారి పేరు మీద జరిగిన సేల్ డీడ్। ఇదేమో అమ్మిన సంస్థ పేరు, ఇదేమో కొనుగోలు చేసిన సంస్థ పేరు। ఇక్కడ మీకు క్లియర్గా నమస్తే ఇక్కడ తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి దామోదర్ రావు। ఎంత ఇక్కడ 74 గజాలు, ఇక్కడ 40 గజాలు, ఇక్కడ 2589 గజాలు, మొత్తం కలిపితే 2704 గజాల భూమిని ఎంత కొన్నాడయ్యా బంజారా హిల్స్ లో కేబీఆర్ పార్క్ కు ఆనుకొని 17,57,73,000 అంటే 65,000కు గజం లాక నమస్తే తెలంగాణ సీఎండి దామోదర్ రావు గారికి కేఎస్ అండ్ సిఎస్ డెవలపర్స్ యజమాని కుర్రా శ్రీనివాసరావు గారు 2019లో రెండోసారి ప్రభుత్వం వచ్చినాక ఆస్తి బదిలీ చేసిండు. బదిలీ చేయడానికంటే ముందు జరిగిన తతంగము ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. ఇందులో మొత్తానికి ఈ గ్రీన్ జోను రోడ్ వైడనింగ్ బోను మిగిలిన భూమి మీద వీళ్ళు అనుమతి తీసుకుంటే వీళ్ళకి 65,000 స్క్వేర్ ఫీట్ మాత్రమే అనుమతి వస్తుంది. 5 అంతస్తుల కంటే ఎక్కువ నిర్మించడానికి నిబంధనలు ఒప్పుకోవు. ఎందుకు 5 అంతస్తులు అంటే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్కు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి మున్సిపల్ శాఖలో. రెండవది ఇది ఫనల్ జోన్ అంటే విమానాలు ఎగరేటప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు కడితే అవి అడ్డంకిగా మారుతాయని నిషేధిత ప్రాంతం ఇది. మీకు బేగంపేటలో కూడా 2 ఫ్లోర్ల కంటే ఎక్కువ ఎయిర్పోర్ట్ చుట్టుముట్టుతా ఒక్కొక్క ఏరియాకు కొన్ని నిబంధనలు పెట్టారు. కానీ భూమి రాసిచ్చిన తర్వాత 2,700 గజాలు దామోదరరావుకు వచ్చిన తర్వాత వాళ్లకు నిర్మాణానికి మిగిలింది 3,000 గజాలు మాత్రమే ఈ కేఎస్సిఎస్ డెవలపర్స్కి. దాంట్లో వాళ్ళు ఇచ్చిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ద గొప్ప నాయకుడు ప్రపంచానికి వెలుగులు నింపి కంప్యూటర్ను తయారు చేసి దానికి సాఫ్ట్వేర్ను పుట్టించి బ్రహ్మదేవుడి కంటే ముందే కాలజ్ఞాని అయిన కల్వకుంట్ల తారక రామారావు గారి నేతృత్వం వహిస్తున్న శాఖ. ఈ శాఖ ఇచ్చిన అనుమతులు దాంట్లో బ్లాక్ ఏ బ్లాక్ బి అని 2 బ్లాక్ల కింద ఇచ్చారు. బ్లాక్ ఏ వచ్చేసి దామోదరరావు రాయించుకున్నాడు 2,704 గజాలు. బ్లాక్ బి కుర్రా శ్రీనివాసరావుకు మిగిలిపోయింది. ఎంత ఇచ్చిండే ఇక్కడ పర్మిషన్లు చూడండి, బేస్మెంట్లు 3 అంటే భూమి లోపల 3 అంతస్తులు, 1 స్టిల్ట్, 4 అంతస్తులు భూమి లోపల, 16 అంతస్తులు భూమి పైన, గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ 16 ఫ్లోర్స్, మొత్తం కలిపి 21 అంతస్తులకు అనుమతి ఇచ్చిండు. 5 అంతస్తులు మాత్రమే అనుమతించాల్సిన ఇక్కడ 21 అంతస్తులకు అనుమతి ఇచ్చిన గొప్ప త్యాగి ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో కడుపు కట్టుకొని అటుకులు తిని తెలంగాణను సాధించిన గొప్ప యోధుడు, ఇక ప్రపంచానికే ఆదర్శ పురుషుడు, నమస్తే తెలంగాణ యజమాని కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అందులో ఉద్యోగి దామోదరరావు కొడుకు, కూతురు, అల్లుడు, ఆయన స్వయంగా యజమానులు నమస్తే తెలంగాణ. ఇది వీళ్ళ వాళ్ళ పేర్ల మీద, చుట్టాల పేరు మీద, చుట్టాల పేరు మీదనో, బక్కాల పేరు మీదనో, వాడి పేరు మీద, పేరు మీదనో లేదు. డైరెక్ట్ చంద్రశేఖరరావే నమస్తే తెలంగాణకు యజమాని. నమస్తే తెలంగాణ యజమాని అయిన చంద్రశేఖరరావుకు 2,704 గజాల భూమిని సేల్ డీడ్ 65,000 గజం లాగా మార్చి 16 అంతస్తులు భూమి లోపల 4 అంతస్తులు, భూమి మీద గ్రౌండ్ ఫ్లోర్ 1 అంతస్తు, దానిపైన 16 అంతస్తులు, 16 అంతస్తుల మేడ 3,000 గజాలలో కట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఎంతయా అంటే 4,78,875 స్క్వేర్ ఫీటు. నేను నిన్న మీకు చెప్పిన ఒక ఎకరాకి యావరేజ్గా 5,00,000 స్క్వేర్ ఫీట్ ఇస్తున్నాడు. వీళ్ళను ఊరేసిన AK-47 పెట్టి మొత్తం జల్లెడ పట్టినట్టు కొట్టి కాల్చి చంపినా తప్పులేదు, అంత విధ్వంసం చేస్తున్నారని ఎందుకు చెప్పినా అంటే ఇంత విధ్వంసం ఎక్కడ జరగలేదు. ఈ విధ్వంసంలో మీకు క్లియర్గా ఇక్కడ గ్రౌండ్ ప్లస్ 1, సెకండ్ నుంచి 16 ఫ్లోర్స్, బేస్మెంట్లు 3, స్టిల్ట్ 1 అంటే మొత్తం 21 అంతస్తులు 3,000 గజాలల్లా 4,78,875 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి అనుమతించి భూమి లోపల వాళ్ళు చేసిన విధ్వంసము నేను మీకు చూపించదలుచుకున్న మిత్రులారా. ఇక్కడ చూడండి క్లోజప్లా 160 కార్ల పార్కింగు, 560 సైకిల్ మోటార్ల పార్కింగ్, 3,000 గజాలలో 160 కార్లు, 560 2 వీలర్స్ పార్కింగ్ చేస్తే 3,000 గజాలలో. ఇవన్నీ రోజు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్యలో ఉద్యోగం పోవడానికి ఇవి అఫీషియల్గా ఇచ్చిన అనుమతులు. ఇంటికి ఇంకా 2 కార్లో 3 కార్లో వస్తే దాదాపుగా 500 కార్లు అయితాయి, 1000 2000 సైకిల్ మోటార్లు అయితాయి. అంటే ఒక 3000 గజాలల్ల 100 కార్లు పార్కింగ్ చేసి భూమి లోపల చేసి, ఇది కరెక్టే కేబీఆర్ పార్క్ ఎదురుగా, మీకు అందరికీ అర్థమైంది కదా. కేబీఆర్ పార్క్ దగ్గరనే పార్కింగ్కి వచ్చేటోళ్ళు, వాకర్స్కి వచ్చేటోళ్ళు, ఆ చుట్టుముట్టుత మనకు నడవడానికి ఉదయం సాయంత్రం వచ్చేటోళ్ళ కార్లే కొన్ని 100 కార్లు ఉంటాయి. ఒక్క అపార్ట్మెంటులా 100 కార్లు 100 సైకిల్ మోటార్లు ఉంటే అక్కడ ట్రాఫిక్ పరిస్థితి ఏంది? ఇవాళ బిల్డింగు బ్లాక్ ఏ వాళ్ళు తీసుకున్నారు, కట్టుకోలే, ఓపెన్గా పెట్టుకున్నారు. బ్లాక్ బి ఆయన కట్టింది, బ్లాక్ బి కుర్రా శ్రీనివాసరావు గారు కట్టిన బిల్డింగ్ ఇది, ఇంకా ప్రారంభం కాలే. ఇది ప్రారంభమైతే ఇందులో ఒక గింత అపార్ట్మెంట్ల 300-400 కార్లు, 1000 సైకిల్ మోటార్లు పార్కింగ్ చేస్తే, ఉదయం ఉద్యోగానికి పోయేటోడు సాయంత్రం ఉద్యోగం నుంచి వస్తే కేబీఆర్ పార్కు జంక్షన్ ఏం కావాలి? 3000 గజాలల్లా 4,78,000 స్క్వేర్ ఫీటు పర్మిషన్ ఇస్తే ఆగ మేఘాల మీద కట్టండి. ఇప్పుడు అమ్మేసుకుంటాడు ఈయన, అమ్ముకుంటాడు, ఈయన వెళ్ళిపోతాడు, కొనుక్కున్నోడు ఇంట్లోకి వస్తాడు. 4 ఫ్లోర్లు భూమిలా 16 ఫ్లోర్లు భూమి పైన ఉండి 20-21 ఫ్లోర్లు ఉండి దాంట్లో కార్లు అట్లకెళ్ళ తిరిగేటోళ్ళు, ఆ పక్కన హాస్పిటల్కి పోయేటోళ్ళు, ఆ పక్కన ఉండే ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్కు 3 అంతస్తుల కంటే ఎక్కువ పర్మిషన్ ఇవ్వలే. అది 7 ఎకరాల భూమి. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారి పేరు మీద, బసవతారకం ఎన్టీ రామారావు గారి సతీమణి పేరు మీద, బసవతారకం గారి పేరు మీద ఉన్న ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో కూడా 3 అంతస్తుల కంటే ఎక్కువ అనుమతి ఇవ్వలేదు. 7 ఎకరాల స్థలం ఉన్న ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్లో ఇక్కడ నిబంధనల ప్రకారం 3 అంతస్తులకే అనుమతి అన్నాడు. ప్రభుత్వం ఉన్న తెలుగుదేశం పార్టీ విధ్వంసం చేయలేదు, నిబంధనలు ఉల్లంఘించలేదు. ఇవాళ 3000 గజాలల్లా 21 అంతస్తులకు అనుమతి ఇచ్చి దాదాపుగా 5 లక్షల స్క్వేర్ ఫీట్ కట్టి 100 కార్లు 100 సైకిల్ మోటార్లు దాంట్లో పెడితే, దానికి నజరానగా ఇవాళ ఇట్లా ఆస్తులు రాపించుకుంటుంటే, అధికారికంగా నమస్తే తెలంగాణ యజమాని చంద్రశేఖరరావు, నాకు తెలియదు ఎవరో ఏదో జరిగిందని కాదు, 100 కోట్ల రూపాయల ఆస్తి 17.5 కోట్లకు చంద్రశేఖరరావుకు రాసిచ్చిండా. ఇవాళ నేను 17.5 కోట్లు ఉంది కదా, 35 కోట్లు ఇస్తా చంద్రశేఖరరావుకి, పోనీ 40 కోట్లు ఇస్తా. 24 గంటలల్లా ఈ 2,700 గజాలకు బ్యాంకు తెరిచి బ్యాంకు మూసే లోపల 40 కోట్ల రూపాయలు ఇస్తా చంద్రశేఖరరావుకు. 17,57,73,000 కొనుక్కున్నాడు. ఇవాళ 40 కోట్ల రూపాయలు నమస్తే తెలంగాణకు నేను ఇస్తా, వైట్ ఇస్తా, మొత్తము ఈ ఆస్తి ఇస్తాడా అంటే బెదిరించి ఈ రకంగా లంచాలు తీసుకొని దుర్మార్గంగా లక్షల స్క్వేర్ ఫీట్ల బిల్డింగులు కట్టి ఇవాళ ప్రజల జీవితాలతో చెలగాటమాడి పర్యావరణ కాలుష్యము. ఆ పక్కనే ఉన్నది కేబీఆర్ పార్కు. ఇన్ని అపార్ట్మెంట్స్ వస్తే ఎన్ని ఏసీలు వస్తాయి? ఏసీల నుంచి వచ్చే వేడి ఎంతో మీకు తెలుసు కదా. ఇవాళ ఏసీ లేని ఇండ్లు ఉన్నాయా? ప్రతి రూమ్లో ఏసీలు పెట్టుకునే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క ఫ్లాటు 10 కోట్ల రూపాయలకు అమ్ముతున్నాడు ఆయన. ఒక్క ఫ్లాటు 10 నుంచి 12 కోట్లకు అమ్ముతుండు. 10 నుంచి 12 కోట్లు పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నాడు. రూమ్కో ఏసీ పెట్టుకోడా? రూమ్కో ఏసీ పెట్టుకుంటే ఆ ఏసీల నుంచి వచ్చే వేడెంత? పక్కనే జాతీయ పక్షులు నెమళ్ళు తిరుగుతాయి. కేబీఆర్ పార్కు రోడ్డు మీదకి వస్తే నెమళ్ళు మీరు అందరు చూశారు. ఇంత కాలుష్యం వచ్చినాక అసలు ఇక్కడ పక్షులు, ఇక్కడ జాతి సంపద బతుకుద్దా? అసలు దుర్మార్గానికి పరాకాష్ట. దోపిడీ అనే పదం కూడా చిన్నదైపోయింది చంద్రశేఖరరావు కుటుంబం చేతిలో. వీళ్ళ కోసం డిక్షనరీలో కొత్త పదం కనిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం పదం కనిపెట్టాలనో నాకైతే అర్థమైతలేదు. ఇక మీరే చెప్పండి మిత్రులారా.